హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక మన లోకి వెళ్తే మనమైతే సబ్వర్లో ఉన్నాం అనమాట. మనకి సబ్వరం ఉంది కదా, సబ్వరం దగ్గర అనకాపల్లి ఎక్స్ప్రెస్ హైవే డైవర్షన్ ఉంది. ఆ డైవర్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఆ డైవర్స్ చూపించబోతున్నాను అనమాట. ఎందుకంటే నేను చూడలేదు ఇప్పుడు దాకా, నేను ఫస్ట్ టైం వెళ్తున్నా అటువైపు. సో ఆ డైవర్స్ చూపించబోతున్నాను. ఇంకా మీకైతే రోడ్ ఎంతవరకు అయిందో కూడా చూపించబోతున్నాను అనమాట. ఈరోజు మీకు సకన్ దాకా చూపిస్తాను డైవర్షన్. రిమైనింగ్ పార్ట్ వచ్చేసి రేపు వస్తుంది. రేపటిలోపు మీరు అయితే కంప్లీట్ డైవర్షన్ చూడొచ్చు ఎంతవరకు వర్క్ అయింది అనేది. అండ్ ఆ తర్వాత రోజు మీరైతే మన శీలనగర్ ఉంది కదా, శీలనగర్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ఎక్స్ప్రెస్ హైవే అన్నాయండి, మనకి కోడ్ కనెక్టింగ్ హైవే ఉంది కదా, ఆ హైవే డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఇంకా ఆ వర్క్ స్టార్ట్ అయిన లేదని కూడా తెలిసి చెప్తాను అనమాట. సో ఇక రైట్ చేయకుండా రైట్ వేలోకి వెళ్దాం అండ్ ఆ రూట్ నైట్ చూసేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మనమైతే సబ్వరం దగ్గరికి వచ్చాం. సబ్వరం దగ్గరలోనే మనకైతే ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డులో ఏముంటుందంటే, మనం శీలనగర్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అండ్ సబ్వరం వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలని ఉంటుంది. సో మనం బోర్డు కూడా క్లియర్గా చూద్దాం. క్లియర్గా చూస్తే మనకు అక్కడ ఏముందంటే, శీలనగర్ లెఫ్ట్కి 17 కిలోమీటర్స్, అనకాపల్లి స్ట్రైట్గా 20 కిలోమీటర్స్. సో మనకి లెఫ్ట్కి వెళ్తే శీలనగర్ అని కన్ఫామ్గా వస్తుంది. కానీ మనకి పోర్ట్ కనెక్టింగ్ హైవే అని చెప్పేసి ఒక హైవే అయితే వేస్తున్నారు సబ్బవరం నుంచి శీలనగర్ వరకు. సో ఆ బ్లాగ్ కూడా నేను రీసెంట్గానే చేశాను. యాక్చువల్గా ఈ బ్లాగ్ చూపించాక చేద్దాం అనుకున్నా, కానీ ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల ఆ బ్లాగ్ ముంచేయాల్సి వచ్చింది. ఆ బ్లాగ్ని మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, చూడండి. ఆ తర్వాత మనం వెళ్తున్నాము కదా ఈ రూట్లోని, ఇన్ని రోజులు మీకైతే ఇలా రైట్ సైడ్కి వెళ్ళి రూట్నే చూపించాను. కానీ ఇప్పుడు నేను లెఫ్ట్కి వెళ్ళి ఎంతవరకు వర్క్ అయిందనేది మీకు క్లియర్ కట్గా చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? మరి చూసేసామే అనుకోండి, మనకు ఒక ఐడియా వస్తుంది ఇంకా ఎన్ని రోజుల్లో ఈ వర్క్ అనేది కంప్లీట్ అవుతుందని. యాక్చువల్గా నేను ఈ డైవర్షన్ మొత్తం లాక్ చేశాను, కానీ మీకు కన్వీనియంట్గా ఉండడానికి చూడటానికి 2 పార్ట్స్గా డివైడ్ చేశాను అనమాట. సో ఇప్పటివరకు మీకు చూపించిన డైవర్షన్ ఒకటి, అండ్ సెకండ్ డైవర్షన్ వచ్చేసి అక్కడి నుంచి రేపటి బ్లాగ్లో కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ రోజు నుంచి మీకు డైలీ బ్లాగ్స్ ఖచ్చితంగా వస్తాయి. మీరు చూస్తారనుకుంటున్నాను, నా కోసం ఒక రోజుకు 10 మినిట్స్ మీ టైంని నాకు ఇవ్వండి, ఇచ్చి నా వీడియోస్ చూడండి చాలు. 10 మినిట్స్ మేము చూడండి నా వీడియోస్ కూడా ఈ రోజు నుంచి. సో నా బ్లాగ్స్ అయితే చూడండి. వైజాగ్లో ప్రతి డెవలప్మెంట్ని ఇంకా మన వైజాగ్లో బెస్ట్ బెస్ట్ ప్లేసెస్ని మీకు చూపిస్తాను. తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా మీకు తెలిసిందే కదా బ్లాగ్ చేస్తాను. సో ఆ ప్లేసెస్ కూడా మీరు చూడొచ్చు. ఇంకా చాలా బ్లాగ్స్ ఉన్నాయి నా ప్రీవియస్ బ్లాగ్స్లో, చూడకపోతే ఎవరైనా చూసేయండి. ఇంకా చూసారు కదా లెఫ్ట్ సైడ్లో గ్రీనరీ ఉంది. ఇంకా మనకైతే ఈ హైవే అయితే పక్కన పంట పొలాలు వస్తే చాలా చాలా బాగుంటుంది గ్రీనరీ మొత్తం అంతా కూడా. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే హైవే వర్క్ అనేది ఆల్మోస్ట్ అవుతుంది. కానీ మనం ముందు దాంతో చూసుకుంటే ఇప్పుడు చాలా వర్క్ కంప్లీట్ అయింది. ఎందుకంటే ఇక్కడ మొత్తం రోడ్స్ కంప్లీట్ అయ్యాయి, తర్వాత ఇక్కడ రోడ్స్ వేస్తున్నారు. సో చూసారు కదా దీన్ని పేవర్ అనుకుంటారు అనుకుంటా. సో దీంతో మనకి కాంక్రీట్ రోడ్స్ వేస్తారు. ఇంకా ఇక్కడ ఒక క్రేన్ ఉంది. సో ఇదంతా మనకి రైట్ సైడ్లో సిమెంట్ రోడ్ అయితే వేశారు. సో మరి లెఫ్ట్లో కూడా రోడ్ వేస్తారు తొందరలోనే. మేమైతే సండే వెళ్ళాం, సండే వెళ్ళినప్పుడు మ్యాక్సిమం వర్క్ చేయరు కదా, సో అందుకే మనకి వర్క్ ఏం కనిపించట్లేదు. కానీ కొన్ని కొన్ని చోట్ల మాత్రం వర్క్ అయితే అవుతుంది. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, నేను సండేని ఎందుకు వెళ్తున్నాను అంటే, నేను ఆ ఒక్కరోజే ఫ్రీగా ఉంటాను. మిగిలిన అన్ని రోజు కూడా జాబ్ వస్తే తెలిసిందే కదా ఎంత బిజీగా ఉంటామో. సో జాబ్లో బిజీగా ఉన్నాను అనమాట. కానీ మీకు ప్రతిరోజు వ్లాగ్ చేయాలంటే అది మామూలు విషయం కాదు. జాబ్ చేస్తూ రోజు వ్లాగ్ చేయాలనేది కొంచెం డిఫికల్ట్ టాస్కే. అయినా పర్వాలేదు, నేను ఈరోజు నుంచి ఖచ్చితంగా వ్లాగ్ అనేది చేస్తాను. సో మీరు చూడండి, సపోర్ట్ చేయండి, అండ్ మంచి మంచి వ్లాగ్స్ మీ ముందుకు వస్తాయి. ఇంకా వైజాగ్లో చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ చూపించాను, ఇంకా చూపిస్తాను అనమాట. మనకి ఈ హైవే కంప్లీట్ అయితే చాలా టైం సేవ్ అవుతుంది. మన అనకాపల్లి నుంచి పెందుతు రావాలన్నా, సబ్వరం రావాలన్నా, తర్వాత మన ఆనందపురం వెళ్ళాలన్నా చాలా చాలా టైం సేవ్ అవుతుంది. మనకి మన పెందుత డైవర్షన్ ఉంది కదా, ఆ డైవర్షన్ దగ్గర రూట్లో కూడా చేస్తాను, అది మీకు చూపిస్తాను. అండ్ అలానే అనకాపల్లిలో కూడా ఆల్మోస్ట్ డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ కంప్లీట్ అవుతుంది, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ 2 బ్లాక్స్ వస్తే మహా అయితే డబుల్ ట్రంపెట్ ఫ్లేవర్ మీద. సో చూద్దాం ఎంతవరకు వర్క్ అయింది అనేది అక్కడ. ఇంకా చూసుకుంటే మనమైతే ఆల్మోస్ట్ డైవర్షన్ రూట్ దగ్గరికి వచ్చాం. సో ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. ఈ రూటు చాలా లేట్ అయింది, ఎందుకంటే మనకి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ అనేది చాలా చాలా లేట్గా అయింది. అక్కడ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉండడం వల్లే ఈ రూట్ అంతా లేట్ అయింది. లేకపోతే ఈ రూట్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయేది.
సో కొన్ని కొన్నిసార్లు చెప్పలేం కదా అనుకున్నవి అనుకుంటాం కావా. సో ఇంకా చూసుకోవచ్చు మొత్తం ఫ్లై యాషే ఉంది. ఈ ఫ్లై యాష్ ఉండడం వల్ల ఏంటంటే వెహికల్స్ అనేవి స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మనం బైక్ మీద వెళ్ళామంటే మన కాళ్ళు తెల్లగా అయిపోతాయి, ఎందుకంటే ఆ ఫ్లై యాష్ మన కాళ్ళ మీద పడుతుంది. సో చూస్తున్నారు కదా ఎలా వెళ్తుందో. అండ్ బైక్ కూడా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే కింద పడతాం. సో ఇలాంటి రోడ్లో రిస్క్లు చేయడం కొంచెం డిఫికల్ట్ కాబట్టి మా ఫ్రెండ్ డ్రైవ్ చేయమని చెప్పి నేనైతే బ్యాక్ సైడ్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. తర్వాత మనకి ఈ డైవర్షన్ ఎక్కడి దాకా ఉంటుందంటే మనకి శ్రీలనగర్ వెళ్ళే రూట్ వస్తుంది, ఆ రోడ్ వరకు ఉంటుంది. సో మీకు ఆ రోడ్ చూపించి అక్కడితో ఈ బ్లాగ్ నేను చేస్తాను. రేపటి బ్లాగ్లో అక్కడ నుంచి ఈ డైవర్షన్ ఎక్కడి దాకా ఉందో చూపిస్తాను. మనకైతే ఈ డైవర్షన్ అస్కపల్లి వరకు ఉంటుంది. సో రేపటి బ్లాగ్లో మీకు క్లియర్గా మ్యాప్ కూడా చూపిస్తాను, ఇంతకుముందు బ్లాగ్స్లో చూపించాను, అండ్ మళ్ళీ ఈసారి కొంచెం కొత్తగా చూపిస్తాను. తర్వాత మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసినట్టున్నాం. సో మీరు ముందు చూసుకోవచ్చు ఆ డైవర్షన్ నుంచి కొన్ని వెహికల్స్ లోపలికి వెళ్తున్నట్టున్నాయి, చిన్న బ్రిడ్జ్లా ఉంది అక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాయి కదా. అక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనం నర్వా వెళ్ళొచ్చు, తర్వాత గోపాలపట్నం వెళ్ళొచ్చు, అలానే శ్రీనగర్ వెళ్ళొచ్చు. సో చాలా ఏరియాస్కి వెళ్ళొచ్చు. సో అక్కడ నుంచి మనం టువర్డ్స్ వైజాగ్ రావచ్చు, అలానే అనకాపల్లి కూడా వెళ్ళొచ్చు. కానీ మనకి పోర్ట్ కనెక్టింగ్ హైవే అనేది పెద్ద హైవే వస్తుంది, ఐ థింక్ 4 లేన్ కానీ 6 లేన్ కానీ రావచ్చు. సో మనకి పోర్ట్ హైవే కూడా మీకు ఇప్పటిదాకా నేను చూపించలేదు, ఆ హైవే కూడా చూపిస్తాను. అలానే మనకి కన్వర్ట్ జంక్షన్ నుంచి పోర్ట్ వర్క్ కూడా రోడ్ వర్క్ అవుతుంది, ఆ రోడ్ వర్క్ కూడా నేను బ్లాగ్ చేశాను. మీరు కనుక చూడకపోతే ఆ బ్లాగ్ను చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను. తర్వాత మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. రైట్ సైడ్ మీరు చూసుకుంటే ఒక ట్రక్ వస్తుంది కదా, మినీ ట్రక్. సో అక్కడ నుంచే మనకి వెహికల్స్ అనేవి శ్రీలనగర్ సబ్వరం వెళ్తాయి. సో ఇంకా ఈ బ్రిడ్జ్ని చూసారా, ఈ బ్రిడ్జ్ కింద నుంచే వెహికల్స్ వెళ్తాయి. ఇక్కడ నుంచే మనం చెప్పే కదా గోపాలపట్నం, తర్వాత నర్వా, తర్వాత శ్రీలనగర్ వెళ్తాం. కానీ ఫ్యూచర్లో మాత్రం ఈ రూట్ అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది. సో అప్పుడు మీకే అర్థమవుతుంది ఎంత బాగా డెవలప్ చేస్తున్నారో మన వైజాగ్ని అని. సో నేనైతే ఇక్కడితో బ్లాగ్ ఎండ్ చేస్తాను. రేపట్లో ఇక్కడ నుంచే నేనైతే బ్లాగ్ని స్టార్ట్ చేసి ఈ డైవర్షన్ వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయ్యో మీకు చూపిస్తాను. సో మీకు ఇన్ని రోజులు ఈ బ్లాగ్ అయితే నేను చూపించలేదు, అంటే ఈ డైవర్షన్ చూపించలేదు, ఫస్ట్ నేను చూపిస్తున్నాను అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ వీడియో చివరిదాకా చూసారు కదా, అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి, అండ్ ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను, ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకొస్తాం అనమాట. అండ్ చూసారు కదా ఈ డైవర్షన్ మీరు కూడా చూస్తూ ఉండరు, అండ్ ఇప్పుడు ఈ డైవర్షన్ చూసారు కదా, ఈ డైవర్షన్ రావడానికి కొంచెం కష్టమే, ఎందుకంటే ముందు కొంచెం ఫ్లై యాష్ ఉందన్నమాట, ఫ్లై యాష్ ఉండడం వల్ల వెహికల్ వెళ్ళడం కొంచెం కష్టం ఉంటుంది. సో మరి వీడియో ఎలా ఉందో లైక్ చేయడం అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ రూట్లో మాత్రం అప్పుడే వెళ్ళకండి, కొద్ది రోడ్ పైకి వెళ్ళండి, నేను చెప్తాను ఎప్పుడు వెళ్ళానని. అండ్ థ్యాంక్ యూ వీడియో చూసినందుకు, థ్యాంక్ యూ సో మచ్, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. బాయ్ బాయ్.